అది మనోన్మంతనం ఇక ఏడవది ఆత్మానుసంధానాన్ని వెన్నకై పెరుగును చిలుకటతో పోలుస్తారు మనసు కవ్వము హృదయము పెరుగు ఆత్మలో స్థిరంగా నిలబడడాన్ని అభ్యసించడం చిలకడం పెరుగు తరచి వెన్న తీసినట్లు రాపిడి వల్ల అగ్ని లేచినట్లు నిచ్చలము అవహితము అయిన ఆత్మ ధ్యానము వల్ల శ్రోతస్తమమైన తైల ధారవలే సహజము మార్పు లేని నిర్వికల్ప సమాధి కలిగి అది సరళంగా తక్షణమే అవాంతరాలు లేని ప్రత్యక్షము నిరాటంకము అయిన బ్రహ్మ చైతన్యము అనుభవమవుతుంది ఈ బ్రహ్మము ఏక కాలమందే జ్ఞానము అనుభవము దేశ కాలాతీతమును దీన్ని ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే ఆత్మానుసంధానము అన్నటువంటి దాంతో పోల్చారు వెన్నకై పెరుగున చిలుకటతో పోల్చారు ఈ విధంగా చిలికితే స్రోతస్సము అంటే ప్రవాహం నీ యొక్క మనసు తైలధార వలె సహజము మార్పు లేని నిర్వికల్ప సమాధి కలిగి సరళంగా అవాంతరాలు లేని ప్రత్యక్షమై నీకు ఆత్మానుభవం కలిగి అహం బ్రహ్మాస్మి అన్న స్ఫురణ నిలకడగా నిలుస్తుంది దాన్నే ఆత్మానుసంధానము అని అంటారు ఆత్మను అనుసంధానం చేయడమే అది ఆ పాయింట్ అది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కాబట్టి సమస్య లేదు ఇక ఎనిమిది